హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసర్ని వాడితో మాట్లాడాను. నమస్కారం సార్. నమస్కారం సార్. యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా బ్యాన్ అవ్వబోతున్నాయంటే ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది సార్. అంటే కొత్త బ్రాడ్కాస్ట్ బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానల్స్ అన్ని బ్యాన్ అయిపోతాయి, ఇన్స్టాగ్రామ్ కూడా సేవలు ఆగిపోతాయని అంటున్నారు. మరి ఏంటి కొత్త బ్రాడ్కాస్ట్ బిల్లు, మరి ఈ నేపథ్యంలో ఇవి ఆగిపోతాయి అంటారా సార్? యూట్యూబ్ ఛానల్ అన్నీ ఆగిపోగానే చాలా ఛానళ్ళు అయితే కట్ అయిపోయే అవకాశం అయితే ఉంది. కొత్త న్యూ బ్రాడ్కాస్ట్ బిల్ డ్రాఫ్ట్ని రెడీ చేశారు. ఆ డ్రాఫ్ట్ ఇది వచ్చి మామూలుగా 2023లోనే తీసుకొచ్చారు, కానీ అది ఇంకా మళ్ళీ సెకండ్ డ్రాఫ్ట్ కొత్త అప్డేటెడ్ వెర్షన్ ఇప్పుడు చాలా మీడియా సంస్థలకి పంపించారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పమని పంపించారు. సో దాని ఆ బిల్లులో ఏమున్నాయి ముందు అది చూద్దాము, దాని తర్వాత దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. ఈ బిల్లులో ఏముందంటే, ఇప్పటివరకు బ్రాడ్కాస్టింగ్ అంటే మనకి శాటిలైట్ ఛానళ్ళు మాత్రమే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాకుండా డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ అనే పేరు పెట్టారు. డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఆన్లైన్లో ఏదైనా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేదా ఫేస్బుక్లో వీడియోలు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు కావచ్చు, ఇలాగా ఆన్లైన్లో టెలికాస్ట్ అయ్యే అన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి. అట్లాగే ఇదే కాకుండా బ్లాగర్స్ ఉంటారు కదా, సపరేట్గా బ్లాగర్స్ కావచ్చు, బ్లాగర్స్ కావచ్చు, వెబ్ మ్యాగజైన్లు కావచ్చు, పాడ్కాస్ట్ కావచ్చు, ఏదైనా ఈ మన సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీటిలో అన్నిట్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో ఉన్న ఆల్ మీడియం ఇవి అన్నీ కూడా ఈ బిల్లు కిందకు వస్తాయి. సో ఇప్పటివరకు వీటి మీద రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకో, ఎవరు పర్మిషన్ అవసరం లేదు, మనం డైరెక్ట్గా మెయిల్ ఐడితో యూట్యూబ్ ఛానల్ పెట్టేయచ్చు. సో ఇప్పుడు ఇంక మీదట ఈ బిల్లు వచ్చిన తర్వాత అలా ఉండదు. ఈ బిల్లు వచ్చిన తర్వాత ప్రతి యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఏం పెడుతున్నాం అనేది. అట్లాగే దీని మీద కంటెంట్ మీద కూడా నిఘా ఉంటుంది. అంటే 3-tier మెకానిజాన్ని ఈ బిల్లు చెప్తుంది. 3-tier మెకానిజం అంటే ఫస్ట్ది సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఏర్పడుతుంది. ఇప్పుడు న్యూస్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ మీడియా ప్రింట్ మీడియా ఉంది, ప్రింట్ మీడియాకి సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. అట్లాగా డిజిటల్ మీడియాకి కూడా సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఏర్పాటు చేసుకోవాలి. కంటెంట్ని అది ఎప్పటికప్పుడు ఓకే చేసుకుంటూ ఉండాలి, కంటెంట్ని పరిశీలిస్తూ ఉండాలి. సో ఈ బాడీకి అయ్యే ఖర్చుల్ని ఈ ఛానల్లే భరించాలి. అంటే మనం ఇప్పుడు మన రెడ్ ఛానల్ ఉంది, రెడ్ టీవీ, రెడ్ టీవీ ఈ బాడీకి కొంత డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ. గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే కూడా దీనికి చెప్పుకోవాలి మనం. దీని తర్వాత ఈ ఒక ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవాలి మళ్ళీ, అంటే నీ కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ మన మీద ఏదన్నా కంప్లైంట్లు వెళితే, కంప్లైంట్లు మన మీద చర్య తీసుకునే అధికారం ఉంటుంది. సివిల్ అండ్ క్రిమినల్ అరెస్టులు చేసే అవకాశం కూడా ఈ బిల్ కింద ఉంటుంది. అట్లాగే ఒక కౌన్సిల్ పెడుతున్నారు, బ్రాడ్కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది, అది గవర్నమెంట్ బాడీ, అది కూడా నిఘా పెడుతుంది, కంటెంట్ చూస్తుంది. సో ఇష్టం వచ్చిన కంటెంట్ పెట్టడానికి లేదు. సో అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత ఈ కంటెంట్ నిఘా కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీలో విమెన్ ఆర్గనైజేషన్స్ ఉంటారు, తర్వాత ట్రైబల్ ఆర్గనైజేషన్స్ ఉంటారు, డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు నిరంతరం దీని మీద నిఘా పెట్టి చూస్తుంటారు. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మాత్రం వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ అడ్వైజర్ బోర్డుకి కంప్లైంట్ చేస్తారు. ఇది బేసిక్గా 3-tier స్ట్రక్చర్ అన్నమాట. సో దీంట్లో అంటే ఏ ఛానల్స్కి వర్తిస్తుంది అంటే, మానిటైజేషన్ వచ్చిన అన్ని ఛానల్కి వర్తిస్తుంది. నీకు 5,000 ఉన్నా, సబ్స్క్రైబర్లు 1,000 ఉన్నా, మామూలుగా యూట్యూబ్కి అయితే మానిటైజేషన్కి ఏముండాలి రిక్వైర్మెంట్, 1,000 మంత్ సబ్స్క్రైబర్లు ఉండాలి, 4,000 గంటలు వాచ్ అవర్స్ అంటారు, వాచ్ అవర్స్ ఉండాలి. ఇది వచ్చేసిన తర్వాత దీంట్లోకి వచ్చేస్తుంది, ఈ చట్టంలోకి ఈ ఛానల్ వెళ్ళిపోతుంది. సో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో మనకి మానిటైజేషన్ వచ్చిందని ఆనందించడానికి లేదు, మనం దాంట్లో చేసుకోవాలి. ఇందులో రెండు రకాలుగా యూట్యూబ్ ఛానల్ని విభజించారు. ఒకటేమో న్యూస్ వ్యూస్,
అనాలిసిస్ ఇవన్నీ ఒక విభాగంలోకి వస్తే కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన ఏదో డెంటిస్ట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, తన డెంటిస్ట్రీకి సంబంధించిన వీడియోస్ చేస్తాడు, లేదు ఇంకొక రైతు ఉన్నాడు తన అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోలు చేస్తాడు, అది కంటెంట్ క్రియేషన్. అవన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో కంటెంట్ క్రియేషన్ ఉన్న వీడియోస్కి ఉన్న వెబ్సైట్లకి ఆ చట్టం వర్తిస్తుంది. సో కంటెంట్ క్రియేషను, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ ఈ రెండు రకాలుగా బ్రాడ్గా విభజించారు. రెండింటికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. వీళ్ళందరూ కూడా నిఘాలో ఉంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఈ చట్టం కింద శిక్షలు కూడా ఉంటాయి. అది ఇంకా కూడా ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది. అట్లాగే విదేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ద్రోరాటి ఈ మధ్య వెరీ పాపులర్ అయ్యాడు. ఆయన జర్మనీలో ఉంటాడు. విదేశాల్లో ఉండి ఇక్కడ కానీ టెలికాస్ట్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. నువ్వు ప్రపంచంలో ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, చాలామంది ఈ అమెరికాలోనూ ఇంకో చోట ఉంటున్నారు, అక్కడ నుంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. వాళ్ళని పట్టుకురావాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఈ చట్టం కింద వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అంటే ఇండియాలో సోషల్ మీడియాలో ఏది కనిపించినా ఈ చట్టం కిందకు వచ్చేస్తుంది. దాని ఆరిజిన్ ఎక్కడున్నా వరల్డ్ వైడ్. సో గ్లోబల్ అప్లికేషన్ అంటారు దీన్ని, గ్లోబల్ అప్లికబిలిటీ ఉంటుందన్నమాట ఈ చట్టం కింద. ఇక దీని బేసిక్గా ఇప్పుడున్న మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటివి, ఆహా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇష్టం వచ్చిన కంటెంట్ దాంట్లో పెట్టడానికి లేదు. ఆల్రెడీ వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటున్నారు, బట్ కొన్నిట్లో ఉండట్లేదు. కొన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ వెచ్చలవిడిగా ఆల్మోస్ట్ పోర్ను, సెమీ పోర్ను ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంటు కంప్లీట్గా రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పచ్చు. రెగ్యులేట్ చేసి మానిటర్ చేస్తుంది. ఇప్పటి వరకు దీని మీద రెగ్యులేషన్స్ అండ్ మానిటరింగ్ లేదు. ఇప్పుడు దీని కింద పెడుతుంది. అయితే దీని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి అనే దగ్గర చూసినప్పుడు, ఇది మీ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద క్రియేటివిటీ ఈ రెండింటిని కర్బ్ చేస్తుంది బీజేపీ అని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు సోషల్ మీడియాని ఈ స్థాయిలో వాడడం మొదలుపెట్టిందే బీజేపీ. 2011లో స్టార్ట్ చేశారు. 2012లో గుజరాత్ ఎన్నికలప్పుడు ప్రశాంత్ కిషోర్ సహాయంతో వాళ్ళు సోషల్ మీడియాలకి రంగంలోకి ఎంటర్ అయ్యారు. 2014లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేశారు. నిజానికి హేట్ క్యాంపెయిన్ అనేది బీజేపీ మొదలుపెట్టింది దేశంలో. అట్లాగే ఫాల్స్ వీడియోలు, ఫేక్ వీడియోలు, కల్చర్ని ఇవన్నీ చేసింది బీజేపీని. సో ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది మొదలైంది. ఫస్ట్ టైం యూట్యూబర్స్ ద్వారా బీజేపీ ఓడిపోవడానికి యూట్యూబర్స్ కూడా కారణం. అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లైక్ ద ఎకనామిస్ట్ లాంటివి కూడా అనలైజ్ చేశారు. నేను ఆల్రెడీ మన వీడియోలో ఒక దాంట్లో చెప్పాను కూడా. సో అంటే ధ్రువరాటి కావచ్చు, రవీష్ కుమార్ కావచ్చు, న్యూస్ లాండ్రీ కావచ్చు, బోల్తా హిందుస్థానీ కావచ్చు, తర్వాత రెడ్ మైక్ కావచ్చు, నేషనల్ దస్తక్ కావచ్చు, దేశభక్త్ కావచ్చు, ఈదినా కావచ్చు, జైహింద్ కావచ్చు, దేశ్ బంధు కావచ్చు, తర్వాత ఎక్స్ప్లెయిన్ ఎక్స్ కావచ్చు, ఇలాగా దాదాపు ఒక 50 యూట్యూబ్ ఛానళ్ళు మనం ప్రముఖంగా, నేను ఒక 30 చార్ట్అవుట్ చేశాను, అలాగే ఒక 50 నుంచి 100 యూట్యూబ్ ఛానళ్ళు చాలా స్ట్రాంగ్గా ముఖ్యంగా హిందీ బెల్ట్లో, బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ బెల్ట్లో చాలా స్ట్రాంగ్గా వీళ్ళు మోడీకి యాంటీగా యూట్యూబ్ ఛానళ్ళు చాలా స్ట్రాంగ్గా అయినారు. వీళ్ళందరికీ లక్షల్లో వ్యూయర్షిప్ ఉన్నారు. వీళ్ళల్లో టాప్ అని చెప్తే మనకి ధ్రువరాటి అండ్ రవీష్ కుమార్ వీళ్ళిద్దరూ చాలా పెద్ద స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. సో అందువల్ల ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు బీజేపీకి యాంటీగా మాట్లాడడం మొదలుపెట్టారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ని మీడియానంతా బీజేపీ కంట్రోల్ చేయగలిగింది. అదానీ అంబానీ చేతిలోకి వెళ్ళిపోయినాయి మొత్తం. సో మెయిన్ స్ట్రీమ్ ఇదంతా కూడా కార్పొరేట్ చేతిలో ఉంది. కార్పొరేట్లు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ మీడియాని ఇప్పుడు కర్బ్ చేసే పని బీజేపీ స్టార్ట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.